నాకు ఏమేం కావాలో చూద్దామండి. ఇప్పుడు నేను బాంబినో తీసుకున్నాను. నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ తీసుకున్నాను బాంబినో. ఆలు, గ్రీన్ పీస్ బటానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసేసాను. ఇంకా ఇందులో కావాలనుకుంటే బీన్స్, క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి వీటిని ఎలా తయారు చేసుకుందాం అనేది. ఉడికించేసుకుందామండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నా, వీటిని మరగనిద్దాము. ఇప్పుడు అందులో బాంబినోని వేసేసుకుందాము. నీళ్ళు మరిగేటప్పుడు ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకుంటే బాంబినో అనేది అంటుకోదండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందామండి, అంటుకోకుండా ఉంటుంది. ఉడికిపోయాయండి బాంబినో. ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాము. ఇక అండి అందులో వాష్ చేసుకుందాము. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు బాంబినో ఉడికిపోయింది కదా, చల్లారిపోయింది. ఇప్పుడు అందులో మైదా పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ జల్లెడ పెట్టేసుకుందామండి. కొంచెం శనగపిండి కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోడా, కొంచెం ధనియా పొడి, కొంచెం నూడిల్స్ మసాలా కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసమని. పిల్లలు ఇష్టపడతారు కదా అని. ఇప్పుడు వీటన్నిటినీ గిన్నెలో మిక్స్ చేసేద్దామండి. కొంచెం ఉప్పు అండి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు అన్నీ కలిసిపోయేట్టుగా మిక్స్ చేసేసుకుందామండి. కలిపేసుకుందాము. పెట్టుకొని వాటిని ఇలా లడ్డూలాగా చేసేసుకుందామండి. అన్నీ చేసేసుకుందాము. ముద్దలాగా చేసేసుకున్నాం కదండి బాల్స్ లాగా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు అందులో వేసేద్దాము వాటిని. ఎంతో టేస్టీ టేస్టీ బాంబినో బోండా రెడీ అయిపోయిందండి. వీటిని ఇలాగైనా తినేసేయచ్చు, లేదంటే సాస్ అయినా పెట్టుకొని తినేసేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో.